అని ప్రత్యేక ధన్యవాదాలు. రమ్మన్ టేబుల్ సమావేశం పెట్టినందుకు మిత్రులు, ఇప్పటిదాకా రాజకీయ నాయకులు మాట్లాడినప్పుడు అందరికీ ధన్యవాదాలు రాజకీయ నాయకులకు మొత్తం. ఇందులో నేను ఒకటే ఒకటి చెప్పదలుచుకున్నా, మా మిత్రులు మాట్లాడేటప్పుడు నారాయణ రవణ మాట్లాడిండు, ఇంకొక ఇప్పుడు బీజేపీ మిత్రులు మాట్లాడి చాలామంది మాట్లాడారు. అయ్యా, నేను ఒకటే ఒకటి అడగదలుచుకున్నా, ఇది దిశాదిశ కార్యక్రమం నాంపల్లిలో పెట్టినప్పుడు మునుగోడు నియోజకవర్గంలో బస్సులు సౌకర్యంలో చిన్నపిల్లలకు అని చెప్పేస్తే ఇబ్రాహీంపట్నం నుంచి అజ్జలాపురం మరుగు ఎరగన్న పెళ్లికి వేసిండ్రు. అది ఎంత దారుణమైన పరిస్థితి అంటే, అజ్జలాపురం నుంచి ఎరగన్న పెళ్లికి రావడం 4.5 కిలోమీటర్లు, అటు ఇటు గుట్టలు, 10th క్లాస్ అమ్మాయిలు రావాలి, పసిపిల్లల జీవితాలు ఆగమవుతున్నాయని చెప్పి చెప్తే ఎలక్షన్ 3 రోజుల దాకా, ఎలక్షన్ అయిపోయినాక 3 రోజుల దాకా నడిచింది, కౌంటింగ్ రోజు బస్సులు బంద్. ఎక్కడ పెట్టుకుంటండి? కనీసం బాత్రూంలు ఉన్నాయండి మన మన బళ్ళల్లో. బళ్ళలోకి వస్తేందుకు బస్సులు ఉండవు, రోడ్లు ఉండవు, బళ్ళల్లో ఉండవు, బాత్రూంలు ఉండవు. ఎంత దారుణం! ఇలా మా సుభాష్ అన్న చెప్పిండు, ఇప్పటిదాకా మా ఇక పోలీస్ సమస్యతో ఉన్న వాళ్ళకు ఒక దళిత బంద్ చేయాలండి. చింతమడకలో ఒక్కొక్క ఇంటికి 10 లక్షలు ఇస్తావే, మా వికలాంగులకు 10 లక్షలు ఇస్తే ఏం నష్టపోతున్నావు ఇక్కడ ఉన్నటువంటి వికలాంగులకు? అంటే నీకు చింతమడకలో ఒక న్యాయం, మా నల్లగొండ జిల్లాలో మునుగోడు పోలీస బాధ్యతలకు ఒక న్యాయమా? మాకేమని అడతలేం, మా వికలాంగులకు ఇవ్వండి 10 లక్షలు, వాళ్ళకి ఇస్తే వాళ్ళు బాగుపడతారు. 3000తోటి ఒక కుటుంబంలో నడుస్తుంది ఈరోజు? దారుణమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే నేను వేరే విషయాలలో పోను, వాటర్ విషయం అవన్నీ నడుస్తున్నాయి, అందరూ మాట్లాడుతున్నారు, కొన్ని విషయాల గురించే మాట్లాడాలి పరిమితం. ఇలా ఎక్కడ చూసినా ఏం ఉందండి, బళ్ళు బాగాలేవు, రోడ్లు బాగాలేవు. దయచేసి ఇకనైనా గవర్నమెంట్ ఆలోచన చేసి పిల్లలు బడికొచ్చే సౌకర్యానికి బస్సులు కల్పించండి. ఉన్న బస్సులు ఉన్న బళ్ళు కూడా ఎత్తేస్తున్నారు, ప్రైవేట్ విద్యాసంస్థలు పెంచి పోషిస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగ సంస్థలను సంపిపారిస్తున్నారు. ఇది మాట్లాడితే ఈ రాజకీయ విమర్శ అంటారు. నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, నాకు ఏ రాజకీయ పార్టీతో ఏం అవసరం కూడా లేదు, కానీ ప్రజలకు మేలు జరగాలి. ఇప్పటికైనా వీళ్ళు తక్షణమే పిల్లలకు గవర్నమెంట్ స్కూల్ రావడానికి, పిల్లలకు రావడానికి బస్సు సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. తక్షణమే అజ్జలాపురం నుంచి ఎర్రగండ్లపల్లికి బస్సులు తక్షణం వేయించాలి, ఎందుకంటే అది దారుణమైన పరిస్థితి అని చెప్పేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన ఐ న్యూస్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.